నంద్యాల ఉప ఎన్నికని అధికార పార్టీ కంటే సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది ప్రతిపక్ష వైసీపీ పార్టీ. టీడీపీలో టికెట్ ఆశించి దొరక వైసీపీలో టికెట్ సంపాదించారు శిల్పమోహన్ రెడ్డి. భూమా అఖిలప్రియ వర్గం కోసం బ్రహ్మానంద రెడ్డికి టికెట్ దక్కింది. ఇక ఈ ఎన్నికల్లో ఖర్చు గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే గెలుపు కోసం రెండు పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఖర్చు విషయంలో కూడా ఎవరూ తగ్గట్లేదు. టీడీపీ అధికారంలో ఉండడంతో ఖర్చుకి మిగతా విషయాలకి వారు వెనక్కి చూసుకోవక్కర్లేదనే చెప్పాలి. సో అందుకే శిల్పమోహన్ రెడ్డిని రంగంలోకి దింపి ఆ రకంగా కూడా చెక్ పెట్టాలి అనేది జగన్ కి ముందు నుంచి ఉన్న ప్లాన్ అంటున్నారు. అందుకే శిల్పమోహన్ రెడ్డికి సీట్ అబ్బజెప్పారని చెప్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలలో వైసీపీ సీటు కోసం రాజగోపాల రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. భూమా అటు టీడీపీకి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో వైసీపీ బాధ్యతలు రాజగోపాల్ రెడ్డి చూసుకుంటూ ఉన్నారు. దాంతో అందరూ కూడా ఉప ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాజగోపాల రెడ్డిదే అనుకున్నారు. కానీ ఈ ఇద్దరిని కాదని చివరిలో వచ్చిన శిల్పమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వెనుక ఓ ఒప్పందం ఉందని తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తే నంద్యాల ఎన్నికలకు కావాల్సిన ఖర్చంతా సొంతంగా భరించుకుంటానని, పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించనని శిల్పమోహన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు. దాంతో ఇది జగన్ కి బాగా సపోర్ట్ ఇచ్చిందని, దాంతో ఆయన శిల్పమోహన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరిక దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.